हाय फ्रेंड्स, वेलकम टू नित्यास किचन। मन चैनल फर्स्ट टाइम चूसे वारु प्लीज सब्सक्राइब चेयंडी। ई रोज मनमु नुव्वुल पच्चडी एला प्रिपेर चेयालो तेलुसुकुंदामु। इदि टेस्टी अंड हेल्दी रेसीपी अंडी। रुचि की रुचि, आरोग्यान की आरोग्यम। ई पच्चडी चाला टेस्टीगा उंटुंदी। मीरु ओकसारि ट्राई चेसि चूडंडी। इदि इंट्लो चाला मंदी ट्राई चेस्तुंटारु, कानी ओकसारि ई पद्धतिलो ट्राई चेयंडी। मुंदुगा मनमु स्टव् पैन ओक प्यान पेट्टुकोवाली। दीनिलो ओक कप्पु नुव्वुलु वेसुकोनि नुव्वुलु चिटपटलाडेदाका वेयिंचुकोवाली। ఇవి హెల్త్ కు చాలా మంచిదండి, రక్తహీనతను నివారిస్తుంది। మనము వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకొని చల్లారనివ్వాలి। ఇప్పుడు ఇదే ప్యాన్ లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా వెల్లుల్లి ఒక 10 దాకా తీసుకున్నాను, అలాగే నాలుగు పచ్చిమిర్చి, రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి। మీకు రుచికి సరిపడా మిరపకాయలు వేసుకోండి, అలాగే రెండు మీడియం సైజ్ టమాటాలను ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి, అలాగే అర టీ స్పూన్ salt వేసుకొని సరి కలుపుకోవాలి, అలాగే కొద్దిగా పసుపు వేసుకోవాలండి। పసుపు ఎక్కువ వేయకూడదు, చిటికెడు పసుపు వేస్తే సరిపోతుంది। ఇప్పుడు పసుపు అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఉడికించు చూడండి, టమాటా ఉడికిపోయింది కదా। ఇప్పుడు దానిని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి। ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని నువ్వులను ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి। ఆ పౌడర్ ని ఒక ప్లేట్ లో తీసి పెట్టుకుందాము। ఇదే మిక్సీ జార్ లో మనం వేయించుకున్నటువంటి టమాటా మిరపకాయలను వేసి ఈ విధంగా మెత్తన పేస్ట్ లాగా చేసుకోవాలి। ఇదే పేస్ట్ లో మనము ముందుగా పొడి చేసుకున్నటువంటి నువ్వులను వేసుకోవాలి, అలాగే 1 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసి ఒక బౌల్ లోకి తీసుకుందాము। ఇప్పుడు దీనిలోకి తాలింపు కోసం తడక తీసుకోవాలండి। దీనిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడిన తర్వాత కొద్దిగా ఆవాలు, కొద్దిగా మినపప్పు, కొద్దిగా శనగపప్పు వేసుకోవాలి। ఇవి కొద్దిగా వేగిన తర్వాత 1 రెమ్మ కరివేపాకు, 1 ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి। చూడండి, పోపు మనకు రెడీ అయ్యింది కదా। ఇప్పుడు దీనిని నువ్వుల పచ్చడిలో వేసుకొని అంత బాగా ఒకసారి కలుపుకోవాలి। అంతే ఎంత టేస్టీగా ఉండే నువ్వుల పచ్చడి రెడీ అండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి, అలాగే మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి। మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి। థాంక్యూ।